సుశ్రుతుడు కొన్ని వందల ఏళ్ల క్రితం అత్యవసరమైన పని మీద ఒక వ్యక్తి అడవిలో నుంచి ప్రయాణిస్తూ పరుగులు తీస్తున్నాడు. మార్గమధ్యంలో అకస్మాత్తుగా ఒక ప్రమాదం జరిగి అతని ముక్కు తెగిపడింది. రక్తం విపరీతంగా కారుతుండగా తెగిన ముక్కు భాగాన్ని అరచేతిలో పట్టుకుని సమీపంలోని ఒక ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు. తలుపు తట్టాడు. అర్ధరాత్రి వేళ ఆ ఋషి నిద్ర నుంచి మేల్కొని తలుపు తీసి చూస్తే ఒక యాత్రికుడు ముఖమంతా రక్తసిక్తమై రోదిస్తూ కనిపించాడు. అతని ముక్కు విరగడం ఉండడం చూసి ఆ ఋషి గమనించాడు. రక్తం ధారగా ప్రవహిస్తోంది. ముందు అతడికి ధైర్యం చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఆ రోజుల్లో మనిషికి మత్తు కలిగించే మందులు లేవు. నీటితో అతడి గాయాన్ని కడిగాడు, మూలికా రసంతో అద్దాడు. తర్వాత అతనికి మత్తునిచ్చే నిమిత్తం ఒక చిన్న గిన్నెడు మద్యం ఇచ్చి తాగించాడు. అతడు నెమ్మదిగా స్పృహ కోల్పోగా వెంటనే అతి సూక్ష్మమైన కత్తులు సూదులతో చికిత్స ప్రారంభించాడు. ఒక ఆకుతో అతని ముక్కును కొలిచారు. అతి చిన్నది పదునైన కత్తిని వేడి చేసి దవడ భాగం నుంచి కొంత కండ తీసుకున్నాడు. దానిని రెండు ముక్కలుగా చేసి బహు జాగ్రత్తగా అతని ముక్కు పుటాలలో అమర్చారు. ముక్కు ఆకారాన్ని సరిచేసి బియ్యపు పిండిని అద్ది చందనపు పట్టు వేశారు. దాని మీద బూరుగు దూదిని పెట్టి ఔషధ నూనెని పోసి చక్కగా కట్టుకట్టారు. వనమూలికల నుంచి సేకరించిన మిశ్రమ నూనె బాగా పనిచేసింది. 2 రోజుల్లో అతడు నెమ్మదిగా కోలుకున్నాడు. అతను ఆహార విహారాల్లో ఏ విధంగా మసలుకోవాలో, ఏ మందులు సేవించాలో వివరాలను ఆ ఋషి వివరించి పంపించాడు. ఆ ఋషి పేరే సుశ్రుతుడు. నూతన మిలీనియం సందర్భంగా 2000వ సంవత్సరంలో బ్రిటన్లోని వైద్యశాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్రచికిత్స వైద్యుల ఫోటోలతో వారి వివరాలు పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య సుశ్రుతునిది. ఈయనను ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర వైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది. సుశ్రుతుడు ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్రచికిత్సకుడు, అధ్యాపకుడు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందిన సుశ్రుతుడు వారణాసిలో జన్మించాడు. ఇతని ప్రసిద్ధ గ్రంథం సుశ్రుత సంహిత వైదిక సంస్కృతంలో వ్రాయబడింది. ఈ సుశ్రుత సంహితలో వ్యాధులు, వాటి నివారణోపాయాలు విపులంగా రాయబడ్డాయి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయ వంటివాడు. ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవక ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలను కాపాడిన అపర ధన్వంతరి సుశ్రుతుడు. చరిత్ర. క్రీస్తుపూర్వం 600 ప్రాంతాలకు చెందినవాడుగా చరిత్రకారుడు సుశ్రుతుణ్ణి భావిస్తున్నప్పటికీ మన భారతీయ పురాణేతిహాసాల ప్రకారం సుశ్రుతుడు 5000 ఏళ్ల కంటే పూర్వం వాడే. ఉత్తర భారతదేశంలోని గంగానదీ తీరాన వెలసిన వారణాసి పట్టణం సుశ్రుతుడి నివాస స్థానం. సుశ్రుతుడు విశ్వామిత్ర మహర్షి కుమారుడు, కాశీరాజైన ధన్వంతరి శిష్యుడు. సుశ్రుతుడి జీవితకాలం గూర్చి భిన్న భిన్న అంచనాలు ఉన్నాయి. ప్రసిద్ధ భారత చరిత్ర పరిశోధకుడు జాన్ విల్సన్ సుశ్రుతుడు క్రీస్తుపూర్వం 9-10 శతాబ్దాల నడుమ జీవించి ఉండవచ్చని అంచనా వేశాడు. వారణాసిలో ధన్వంతరి మహర్షి వద్ద వైద్యశాస్త్రం అభ్యసించినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్య సేవలు. సుశ్రుతుడు వైద్యశాస్త్రంలోని ఆనాటి విభాగాలన్నింటిలో ప్రావీణ్యత సాధించడమే కాక ఒక గొప్ప శస్త్రచికిత్సకునిగా ఘనకీర్తిని ఆర్జించాడు. సుఖప్రసవం కోసం కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో సిజేరియన్ ఆపరేషన్ను కూడా ఆవిష్కరించాడు. మూత్రపిండంలోని రాళ్లను తొలగించడంలో నైపుణ్యం సాధించాడు. విరిగిన ఎముకలు అతికించడంలో, కంటి శుక్లాలను రూపుమాపడంలో విశేష కృషి చేశారు. ఆయుర్వేద వైద్యానికి శస్త్రచికిత్సను జోడించి మానవులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంలో, విపత్కర పరిస్థితుల్లో తగిన శరీరావయవాలను శస్త్రచికిత్స ద్వారా అతికించడంలో అందివేసిన చెయ్యి సుశ్రుతునిది. 20 వేల సంవత్సరాల క్రితమే శస్త్రచికిత్స కోసం 120 రకాల వైద్య పరికరాలను సుశ్రుతుడు ఉపయోగించేవాడట. తగిన శరీర భాగాలను అతికించడం, శరీరంలో పేరుకున్న లేదా చొరబడిన విదేశీ పదార్థాలు అంటే ఫారిన్ యాంటీబాడీస్ను కనుగొని తొలగించడం, పుచ్చిన దెబ్బతిన్న దంతాలను తొలగించడం, వరిబీజం రోగికి హాని కలగకుండా శస్త్రచికిత్స చేసి వేరు చేయడం, ఇవన్నీ ప్రపంచ వైద్యులకు పరిచయం చేసింది సుశ్రుతుడే.
ప్రోస్టేట్ గ్రంథిని ఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి, ఎముకలు చెట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది, దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏవి, ఇలాంటి ఎన్నో శాస్త్రీయ పద్ధతులను సుశ్రుతుడు వేల సంవత్సరాల క్రితమే శోధించి మానవజాతికి అందించాడు. ఎముకలు విరగడం అనేది 12 రకాలుగా ఉంటుందని కనుగొన్నారు. మూత్రనాళంలో పేరుకునే రాళ్లను తొలగించడం ఎలాగో సశాస్త్రీయంగా నిర్వహించి నిరూపించాడు. అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను తన శస్త్రచికిత్స విధానం ద్వారా విజయవంతంగా తొలగించాడు. పొట్ట భాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు చేసి అతికించి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. పోస్ట్ మార్టం వేల ఏళ్ల క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త సుశ్రుతుడు. గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, 9 నెలల్లో గర్భాశయంలో చోటు చేసుకునే క్రమ పరిణామాలు, పరిమాణాలు, శిశువు పెరుగుదలలోని దశల గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించాడు సుశ్రుతుడు. మానవ శరీర నిర్మాణం అధ్యయనం, శరీర భాగాల విశ్లేషణ వంటివి పేర్కొన్నాడు. శస్త్రచికిత్స అనంతరం పుట్టే నొప్పిని తగ్గించేదిగా ఆల్కహాల్ను గుర్తించాడు. మానవ శరీరం జీవితపు వివిధ దశల్లో 1,120 రకాల వ్యాధులకు గురి అయ్యే అవకాశాలున్నాయని తీర్మానించాడు. శస్త్రచికిత్స కోసం ఎముకలతో, రాతితో చేసిన పదునైన పనిముట్ల వాడకాన్ని నిషేధించాడు. శస్త్రచికిత్స చేసేవారికి కొన్ని నియమ నిబంధనలను సూచించారు. శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని చెప్పారు. స్వయంగా వివిధ ప్రయోగాలు చేశారు. ఆరోగ్యంగా ఉండి పిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి నిరంతరం ప్రవహించే నీటిలో కొద్ది కాలం ఉంచి తీసిన తర్వాత శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు. తన జీవితకాలంలో ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించి వందలాది మంది శిష్యులను తయారు చేశాడు సుశ్రుతుడు. అంతేకాక శస్త్రచికిత్సకు సంబంధించిన సమగ్ర సమాచారం సుశ్రుత సంహిత అనే గొప్ప గ్రంథం రాశాడు సుశ్రుతుడు. సుశ్రుత సంహిత. సుశ్రుత సంహిత అనే ఆయుర్వేద గ్రంథం ఆయుర్వేద వైద్యులకు లభించిన మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం. దీనిని సుశ్రుతుడు సంస్కృతంలో రచించాడు. ఈ సుశ్రుత సంహితలలో 184 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో మనిషి సాధారణంగా గురి కాబడే వ్యాధులు 1,120గా నిరూపించబడ్డాయి. అలానే మానవ శరీర నిర్మాణం తీరుతెన్నుల గురించి, ప్రతి అవయవ నిర్మాణం గురించి విపులంగా చెప్పబడింది. 700 పైబడిన ఔషధీ మొక్కల లక్షణాలు, విశేషాలు, ఏ వ్యాధికి ఏ మొక్క ఎలా ఔషధంగా ఉపయోగపడి రోగాన్ని ఎలా తగ్గిస్తుందో ఉదాహరణ పూర్వకంగా నిరూపించబడింది. 64 రకాల ఖనిజాల నుండి మందులను ఎలా తయారు చేసుకోవాలో ఇవ్వబడ్డాయి. అంతేకాదు, జంతు సంబంధమైన అవయవాల నుంచి 57 ఔషధాలను తయారు చేసే వైద్య విజ్ఞానం ఉంది. సుశ్రుత సంహితలో సంపూర్ణ ఆయుర్వేద శస్త్రచికిత్సా విజ్ఞానం ఇమిడి ఉంది. ఈ గ్రంథంలో ప్రధానంగా 2 భాగాలున్నాయి. మొదటిది పూర్వతంత్ర కాగా, రెండోది ఉత్తరతంత్ర. ఈ గ్రంథంలో ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన అష్టాంగ హృదయం వివరించబడింది. ఈ గ్రంథంలో 101 శస్త్ర పరికరాల గురించి వివరించాడు. సంపూర్ణ ఆరోగ్యాన్ని నిర్వహించుటకు అందరికీ ప్రయోజనకరమైన అనువైన విధానాలతో తేలికగా అర్థం చేసుకునే విధంగా ఈ గ్రంథరచన చేశారు. ఈ రోజున కూడా వైద్య సమాచారం నిమిత్తం ఒక బంగారు నిధి తరహాలో ఈ గ్రంథం ఉపయోగపడుచున్నది. ఏ చిన్న సర్జరీ లేకుండా అనేకానేక వ్యాధులను నియంత్రించడానికి, తగ్గించడానికి ఎన్నో సూచనలు ఈ గ్రంథంలో చోటు చేసుకున్నాయి. ఈ గ్రంథంలో విరిగిన ఎముకలు పనిచేసేందుకు కట్టే కర్ర బద్దీల గురించి, శస్త్రచికిత్సల్లో వాడే వివిధ పరికరాల గురించి ప్రస్తావన ఉంది. శస్త్రచికిత్సల గురించి విస్తృతంగా చర్చించడమే కాకుండా శస్త్రచికిత్సలలో వాడే వివిధ శలాకల గురించి ఏకంగా ఒక తంత్రాన్నే రచించారు. దీనినే శల్యతంత్ర అంటారు. ఇతర వైద్య విభాగాలలో కూడా ఎంతో సాధికారత సాధించిన ఈయన గాయాలకు, పుండ్లకు చీము చేరకుండా నయం చేయడమే చికిత్స అని, వేగవంతమైన చికిత్స ఇతర వ్యాధులను దరిచేరనివ్వదని పేర్కొన్నాడు. మత్తుమందు ఇవ్వకుండా శస్త్రచికిత్స చేయడం అమానుషమని భావించి మూలికా రసము, సోమరసము అంటే మద్యం ద్వారా మత్తు కలిగించి అనస్థీషియా ప్రక్రియకు తొలి రూపం అందించిన వారయ్యారు. ఈ సుశ్రుత సంహిత క్రీస్తు శకం 8వ శతాబ్దంలో అరబ్ భాషలోకి కితాబ్ షాషూన్ ఎ హింద్, కితాబ్ ఐ సుశ్రుత,
గ్రంథాలుగా అనువదించబడింది. ఆంగ్లంలోకి పివి శర్మ అనువదించి 1999లో 3 భాగాలుగా ముద్రించారు. తెలుగు అనువాదాన్ని మొట్టమొదటిసారిగా వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారు ముద్రించారు. పెదప రోహిణి పబ్లికేషన్స్ విజయవాడ వారు 2011లో టీకా తాత్పర్య సహితంగా ముద్రించారు. దీనికి 1957లో ఆచంట లక్ష్మీపతి విపులమైన పీఠికను వ్రాశారు. ప్రకృతి ఆరాధకుడు సుశ్రుతుడు ప్రకృతి ఆరాధకుడు. జంతు వృక్ష ప్రపంచాల మీద సుదీర్ఘమైన దృష్టి సారించి అనేక అమూల్య అంశాలను వెలువరించారు. సంవత్సరంలోని భిన్న భిన్న ఋతువులలో ఆయా వాతావరణాలకు అనుగుణంగా మెసిలి వ్యాధిరహితంగా ఆరోగ్యంగా ఎలా మెలగాలో వివరించారు. ఏ ఏ కాలాల్లో ఏ ఏ కూరగాయలు ఏ పండ్లు తినవలెనో వివరించారు. తృణధాన్యాలు పప్పు దినుసులు వాడకం గురించి సోదాహరణంగా పలు ఆసక్తికర అంశాలను తెలిపారు. సుశ్రుతుడు తన గ్రంథరచన ప్రారంభించక పూర్వమే ప్రకృతిలో అనుసంధానమై వివిధ ప్రయోగాలు చేశారు. ఏ మొక్క మానవునికి ఎన్ని విధాలుగా ఉపయోగపడిందో కూలంకషంగా అధ్యయనం చేశారు. అంతేకాదు తమ గాఢ అధ్యయనం ద్వారా తన శిష్యులకు సరళంగా బోధించేవారు. ప్రాక్టికల్స్ కూడా దగ్గరుండి చేయించేవారు. శస్త్రచికిత్సకు ప్రాధాన్యతనిస్తూనే వైద్య చికిత్సలో వాడే మూలికలను క్షార పదార్థాలను లోహాలను కూడా వర్గీకరించి వివరించేవారు. దాదాపు 14 రకాల బ్యాండేజీలను ఆయా గాయాల తీవ్రత స్థాయిలను అనుసరించి తయారు చేసే విధానం కూడా తన గ్రంథంలో వివరించారు. గాయాలు త్వరితంగా నయం కావడానికి అతి ఉష్ణం లేదా అతి శీతల వాతావరణం కానీ పూర్తిగా తడి లేదా పూర్తిగా పొడిగా ఉండడం కానీ ఒకే తరహా ఫలితాలను అందిస్తాయని విశ్లేషించి వైద్య చికిత్సలో నూతన ఆవిష్కరణ చేశారు. ఔషధాల తయారీకి ఉపయోగపడు మొక్కలు తులసి నుంచి ఆముదం వరకు, ఔషధోపయోగ గుల్మాలు, సీతాఫలం మొదలైన పండ్లు గురించి, వృక్షాలు నేరేడు మారేడు మొదలైన వాటి గురించి తన గ్రంథంలో వివరించడానికి పూర్తి అధ్యాయం కేటాయించాడు. వందలాది మొక్కలు, వృక్షాలు, మూలికలు, సుగంధ ద్రవ్యాల గురించి, వాటిని ఉపయోగించుకునే విధానాల గురించి విశ్లేషణ చేస్తూ ఎంతో సమాచారాన్ని తన గ్రంథరచనలో పొందుపరిచాడు. ఈ గ్రంథం అరబిక్లోనే కాక లాటిన్ తదితర విదేశీ భాషల్లోకి అనువాదమైంది. వ్యాధిగ్రస్తమైన శరీరాన్ని 3 రకాలుగా విభజించి, వ్యాధికి పూర్వం వ్యాధిగ్రస్తుడు అయినప్పుడు, వ్యాధి నయం అయిన తర్వాత రోగి శరీరతత్వాన్ని అవగాహన చేసుకోవాలని, ముఖ్యంగా ఆయా రోగుల శరీరతత్వాలను తెలుసుకుని వారి శారీరక మానసిక బలాలను ఓర్పును పరిశీలించి వైద్యం చేయాలని సూచించారు. గర్భనిరోధంతో పాటు గర్భధారణకు కూడా అనువైన ఔషధాలను, యవ్వనోత్సాహానికి తగిన మందులను తన మూలికా వైద్య ప్రకరణంలో పేర్కొన్నారు. ఈయన సృష్టించిన సందంశ యంత్రాలు ఆధునిక శస్త్రవైద్యుల స్ప్రింగ్ ఫోర్సెప్స్, డిసెక్షన్ అండ్ డ్రెస్సింగ్ ఫోర్సెప్స్లకు తొలి రూపాలుగా ఉన్నాయి. ప్లాస్టిక్ సర్జరీ. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే. తెగిన భాగాలను శరీరంలోని మరొక అవయవం నుండి కొంత భాగం తీసి తెగిన చోట అమర్చి పూర్వరూపానికి తీసుకురావడమే ప్లాస్టిక్ సర్జరీ. ప్లాస్టిక్ సర్జరీలో రైనోప్లాస్టీ అంటే ముక్కు నిర్మాణమును ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిదిద్దడం మీద ప్రఖ్యాతి చెందిన సాధికార గ్రంథం సుశ్రుత సంహితలో రాశాడు. ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన మూల సూత్రాలను సుస్పష్టంగా వివరించాడు సుశ్రుతుడు. అతి సున్నితమైన శరీర భాగాల నుండి చర్మాన్ని వేరు చేసి కొత్త చర్మంతో కప్పడం, కండరాలను తిప్పి దెబ్బతిన్న భాగాలపై మేకప్ చేయడం, పూర్తిగా కాలిన చర్మాన్ని తొలగించి కొత్త చర్మం కప్పడం వంటి ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్సా విధానాన్ని వైద్యులకు స్పష్టంగా అవగాహన కలిగించారు సుశ్రుత మహర్షి తన సుశ్రుత సంహిత గ్రంథంలో. పాశ్చాత్య అల్లోపతి విధానం పుట్టకముందు ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వమే ఆయుర్వేదాన్ని పెంచి పోషించి అధునాతన శస్త్రచికిత్సా నిపుణులకు సైతం అచ్చెరువు గొలిపే విధంగా విజయవంతమైన ఎన్నో శస్త్రచికిత్సలను జరిపి ప్రపంచ వైద్యులకు మార్గదర్శిగా నిలిచిన క్రాంతిదర్శి సుశ్రుత మహర్షి. క్షారసూత్రం. ఈ క్షారసూత్రం చికిత్స ఫిస్టులా వ్యాధికి ఉద్దేశించారు. ఈ వ్యాధిని బగందరం, లూటీ వ్యాధి, రాచపుండు మొదలగు పేర్లతో పిలుస్తారు. ఆధునిక వైద్య శాస్త్రంలో ఫిస్టులా ఇన్ ఆనోగా పేర్కొంటారు. ఫిస్టులాను క్షారములుగా విభజించారు. క్షారసూత్ర చికిత్స ఫిస్టులా వ్యాధికే గాక పైల్స్, నాడీవ్రణం మొదలగు వాటికి ఏ విధంగా ఉపయోగించాలో తమ గ్రంథంలో విశదీకరించారు. ముందుగా దారమును తీసుకుని దానికి 21 సార్లు క్షారయుక్తమైన ఔషధాలతో సమ్మిళితం చేస్తారు.
దీనినే క్షారసూత్రం అని అంటారు. దీనిని ఉపయోగించి 5-6 వారాల్లో ఫిస్టులా వ్యాధిని నయం చేయవచ్చు. రక్తస్రావం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా ఈ వ్యాధిని అతి తేలికగా పూర్తిగా నిర్మూలించవచ్చు. మధుమేహ రోగులకు, రక్తపోటు ఉన్నవారికి కూడా ఈ క్షారసూత్ర చికిత్స ఎంతో ప్రయోజకరమని ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. వైద్య విధానాలు. సుశ్రుతుడు రాసిన గ్రంథ రచన ఆధారంగా ఈయన స్వయంగా అనుసరించిన వైద్య చికిత్సా విధానాలు అనేకం తెలియవస్తాయి. శస్త్రచికిత్సను అతి నైపుణ్యంతో నిర్వహించడానికి కొన్ని జంతువుల వెంట్రుకలను, బాగా ఎదిగిన వెదురు చెట్ల బొంగులను, కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగిన చెట్ల బెరడుతో చేసిన కుంచెలను వాడేవారు. వైద్యుడు వేషభాషలు ఎలా ఉండాలో, ముఖ్యంగా ప్రవర్తన ఏ తీరులో ఉండాలో చెప్పారు. మంచి ఆరోగ్యంలో ఉండి పూర్తి చేతనతో ఉత్సాహంగా శస్త్రచికిత్సలు చేయాలన్నారు. శస్త్ర పరికరాలను ఎప్పటికప్పుడు ఉష్ణజలంతో పరిశుభ్రపరచాలని హితవు పలికారు. సున్నితమైన అవయవాలను తగ్గించే ముందు ఏమాత్రం అవకాశం ఉన్నా పూర్వకర్మ చికిత్స అంటే ఫిజియోథెరపీను ఆ వ్యక్తికి అందించాలని, అప్పుడే శస్త్రచికిత్సకు సంసిద్ధుడై చికిత్స అనంతరం త్వరితగతిన స్వస్థతను పుంజుకుంటాడని వివరించారు. మానవులకు హాని కలిగించే వ్యాధులను ఏర్పరిచి క్రిమికీటకాలను పేర్కొంటూ వాటిని వర్గీకరణ చేశారు. ఏ క్రిమి ఏ కీటకం దాడి చేసి అనారోగ్యం కలిగిస్తే ఏ విధమైన మూలికా వైద్యం అవసరమో వివరించారు. మెదడు అంటే పెద్ద మెదడులో చిక్కుకుపోయిన శల్యాన్ని వెలుపలికి తీసుకురావడానికి కూడా చికిత్సను సూచించారు. కపాలానికి రంధ్రం చేసి మెదడులోని శల్యాన్ని తీసే విధానానికి అంకురార్పణ చేశారు. శరీరంలో ప్రవహించే రక్తంలో అతి సూక్ష్మక్రిములు పుట్టి ధమనులు సిరల్లో జీవిస్తూ పలు రకాల అస్వస్థతలకు గురి చేయగలవని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికి ముప్పు ఏర్పడుతుందని చెప్పారు. ఈ విధంగా మానవుడికి దాపురించే వ్యాధి కారకాలు, చికిత్సా విధానాలను తమ గ్రంథరచనలో ఇమిడ్చి మానవజాతికి మహోపకారం చేశారు. ఈనాటికి వైద్య విజ్ఞాన కోశంగా ఉపయోగపడుతున్న సుశ్రుత సంహితలోని ముఖ్యాంశాలు దేశ దేశాల వారికి మౌలిక ప్రయోజనకరంగా ఉన్నాయి. సుశ్రుతుడు అంకురార్పణ చేసిన అనేక వైద్య చికిత్సలు ఆయుర్వేద వైద్య విధానం ద్వారా మనకు పరిచయం కావడంతో ఏమంత విశేషంగా అనిపించకపోవచ్చు. కొన్ని మాత్రం తెరమరుగున ఉండి ఈనాటికి వైద్య శాస్త్రవేత్తల పరిశోధనల్లో మగ్గుతూ పూర్తి వివరాల కోసం వేచి ఉన్నాయి. ఉదాహరణకు రక్తమోక్షణ. ఇతర దేశాలకు తరలిపోయిన గ్రంథాలు, సుశ్రుతిని గ్రంథరచనలు కొన్ని టిబెట్ ప్రాంతానికి ఆ కాలంలోనే తరలి వెళ్ళాయి. ఈయన వైద్య సాంప్రదాయానికి చెందిన శల్య చికిత్సకులు ఉండేవారని, వారు ఉపయోగించిన శస్త్ర పరికరాల చిత్రపటములే కాక ఆయా పరికరాల్లో కొన్ని పురావస్తు పరిశోధనలకు లభించినట్లు తెలియవచ్చింది. క్రీస్తుపూర్వం 8వ శతాబ్దానికి చెందిన ఈయన గ్రంథం అమృత అష్టాంగ హృదయ గుహ్యోపదేశ తంత్ర ఈ రోజున మన దేశంలో లభించదు. అయినప్పటికీ ఈ గ్రంథం అనువాదం టిబెట్లో గుష్టి అంటే 4 వైద్య శాస్త్ర తంత్రముల పేరుతో లభిస్తున్నది. సుశ్రుతుడు చరకుడు సృజించిన వైద్య విధానాలు క్రీస్తుపూర్వకాలంలోనే ఆగ్నేయాసియా, ఉత్తరాసియా, మధ్య ప్రాచ్య దేశాల్లో బాగా వాడుకలో ఉన్నాయని రూఢి అయింది. మధ్య ప్రాచ్యంలో 7వ శతాబ్దిలోనే చరకుని గ్రంథాలు, సుశ్రుతిని వైద్య సంహితలు అరబ్బీ భాషలోకి తర్జుమా చేయడం జరిగింది. ముస్లిం ప్రముఖ చరిత్రకారుడు ఫరిస్తా రాసిన చరిత్ర రచన ఆధారంగా మరి 16 ప్రాచీన భారతీయ వైద్య శాస్త్ర గ్రంథములు కూడా 8వ శతాబ్దం నాటికి అరబ్బులకు పరిచయం కాగలిగాయి. ఫరిస్తా రాసిన రాతల ప్రకారం మరికొన్ని ఆసక్తికర అంశాలు తెలియవస్తాయి. మహమ్మదీయ ప్రముఖుడు ఖలీఫా హరున్ అల్ రషీద్కు అత్యవసర వైద్యం చేయడానికి మనక్ అనే భారతీయ వైద్యుడిని హడావుడిగా అరేబియాకు పిలిపించుకున్నారు. ఆ తర్వాత మనక్ బాగ్దాద్లో స్థిరపడి అక్కడ ఆసుపత్రికి అధికారిగా నియమితులైనట్టు మనక్తో పాటు మరో 6 భారతీయ వైద్యులను తమ దేశానికి ఆహ్వానించినట్టు మొదలగు చారిత్రాత్మక ఆధారాలను ఫరిస్తా తన గ్రంథ రచనలో పేర్కొన్నాడు.